న్యూస్. జగన్ పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. రోజంతా ఎక్కడ తిరిగినా సాయంత్రానికి లోటస్ పాండ్ చేరుకుంటున్నారని విమర్శించారు బాబు. ప్రతిరోజు టూర్ పై కేసీఆర్ కు రిపోర్ట్ ఇస్తూనే డబ్బులు వస్తాయని సటైర్స్ వేశారు. కేసీఆర్ తో కలిసి పనిచేసి ఏం చేస్తామని అడుగుతున్నా, ఈయన ఊడిగం చేసే పరిస్థితికి వచ్చాడు. ఫెడరల్ ఫ్రంట్ అన్నారు, అందులో ఈయన భాగస్వామి అంటున్నాడు. కేటీఆర్ జగన్ ఇంటికి వచ్చాడు, ఇద్దరు మాట్లాడుకున్నారు, ప్రెస్ లో ఫోజులు ఇచ్చారు. ప్రతిరోజు మీరు చూడండి, ఇక్కడ ఎక్కడ తిరిగినా సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కు పోవాలి, అక్కడ కేసీఆర్ కు రిపోర్ట్ ఇవ్వాలి, ఆయన మళ్ళా ఆయనకి డబ్బులు ఇవ్వాలి. ప్రతిరోజు కేసీఆర్ కూలికి పనిచేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియదు. అసెంబ్లీకి సెక్రటేరియట్ కు వెళ్లని కేసీఆర్ మహానాయకుడు అనుకుంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు. బంగారు గుడ్లు పెట్టే బాతు హైదరాబాద్ లాక్కుని పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు ఆయన. హైదరాబాద్ లాంటి నగరాలు 10 తయారు చేస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. సెక్రటేరియట్ వచ్చాడా? ఎప్పుడన్నా అసెంబ్లీ కూడా సరిగా వచ్చాడా? ఎప్పుడన్నా జిల్లాలు తిరిగాడా? బంగారు గుడ్లు పెట్టే బాతుని నేను తయారు చేశా, అది లాక్కొని పెత్తనం చేయాలని చూస్తున్నాడు. నేను చెప్తున్నా, అలాంటి బంగారు గుడ్డు పెట్టే బాతుల్ని 10 బాతులు తయారు చేస్తాను తమ్ముడు, భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు. వైసీపీ నేతలు ముఖాలు చెల్లవు కానీ పసుపు కుంకుమ చెక్కులు చెల్లుతాయా అన్నారు చంద్రబాబు. దేశానికి రాష్ట్రానికి వైసీపీ నేతలు భారమన్నారు చంద్రబాబు. పసుపు కుంకుమ మూడో చెక్కు కూడా క్యాష్ చేసుకోమని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు చెల్లని చెక్కులను ఎగతాళి చేశారు చెల్లెమ్మలో, గుర్తుందా మీకందరికీ? వాళ్ళ ముఖం చెల్లదు. నెత్తిన 1,000 రూపాయలు పెట్టి కానీ ఆక్షన్ వేస్తే 10 రూపాయలు కూడా కొనేవాళ్ళు ఉండరు. వీడు భారం ఈ రాష్ట్రానికి, దేశానికి. అలాంటి నాయకులు వీళ్ళంతా, వాళ్ళు నా చెక్కులు చెల్లవంటారా? ఒకసారి మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తిని తప్ప ఎట్టి పరిస్థితులు చేయను. మూడో చెక్ కూడా రేపో ఎల్లుండి పోయి బ్యాంకులో తీసుకోమని మా చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5వ